కర్ణాటక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్దం ముదురుతోంది. ఇటీవల జరిగిన అత్యాచార ఘటనలపై యూపీ సీఎంను తీవ్ర పదజాలంతో కర్ణాటక కాంగ్రెస్ నేత గుండూరావు విమర్శలు చేశారు. ఆయన చేసిన విమర్శలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో వెనక్కు తగ్గిన సదరు కాంగ్రెస్ నేత తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై కాంగ్రెస్ పార్టీ నేత, కర్ణాటక కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు దినేష్ రావు గుండు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దినేష్ రావు ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కర్ణాటక బీజేపీ నేత యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. యోగిపై ఆయన వాడిన పదజాలం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. నాథ కుటుంబం నుంచి వచ్చిన ఓ సాధువుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని కర్ణాటకలోని వేల మంది నాథాపంత్ అనుచరులు క్షమించరన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దినేష్ పై ఆయన పార్టీ సంస్కృతిపై జాలిపడుతున్నానని ట్వీట్ చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిపాలనలో 3587 అత్యాచారాలు జరిగాయని, మరి ఆయన్ను దేనితో కొట్టాలని నిలదీశారు. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో దినేష్ రావు స్పందించారు. ఉన్నావ్ కథువా ఘటనల నేపథ్యంలో ఆవేశంలో విమర్శలు చేశానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. యోగి ప్రభుత్వం చూపిన ఉదాసీనత కారణంగా బాధితుల దుర్భర పరిస్థితిపై మాట్లాడుతున్న సమయంలో భావోద్వేగంతో తాను అలా మాట్లాడానన్నారు. ఒకవేళ అవి ఆమోదయోగ్యం కాకపోతే వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కాగా కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే విమర్శలు వస్తే పార్టీకి నష్టమని ఆయన తగ్గి ఉంటారని అంటున్నారు. ఇక బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉన్నావ్ కథువా అత్యాచార ఘటనలకు నిరసనగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న దినేష్ ఆదిత్యనాథ్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యోగి ముఖ్యమంత్రిగా పనికిరారని, ఆయన వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆయనను చెప్పులతో కొట్టాలన్నారు. సదర్ ఘటనలో బాలికపై అత్యాచారం చేయడమే కాదు, అతడి తండ్రిని అరెస్టు చేశారని, అనంతరం అతడు చనిపోయాడన్నారు. అక్కడి బీజేపీ ప్రభుత్వం, పోలీసులు సదరు ఘటనలో కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదన్నారు.